జొన్నలు అన్నమాట. ఈ జొన్నలతో పాప్కార్న్ చేస్తున్నాను. పాప్కార్న్ అంటే మొక్కజొన్నలతో పాప్కార్న్ చేస్తారు కదా, అలానే సేమ్ జొన్నలతో చేస్తున్నాము. ఇలా నీళ్లు బాగా మరగనిచ్చుకోవాలా. మరగనిచ్చుకున్నాక ఈ జొన్నలు వచ్చేసి దీంట్లో వేసేసేయాల. వెంటనే వెంటనే వేసాక ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలన్నా? ఉడకద్దాంగా? ఆఫ్ చేసి వీటిని వడబోసుకోవాలా. ఇలా అంతా వడబోసుకోవాలి. ఇవి వడబోసుకునేటివి ఒక క్లాత్ లో పోసుకొని తేమ పోయేటట్టు ఆరబెట్టుకోవాలి. ఇలా అన్ని తేమ మొత్తం పోవాలి కదా. తేమ అంతా పోవాలి. అంతేనా? ఇలా పెన్నం వేడెక్కాక వాటిని కొన్ని కొన్ని పోసుకుంటూ అలా కట్టకు బట్ట చుట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. వేడి పైకి వస్తుంది. వేడి పైకి అంటే అది ఎవరు ఎక్కువ వస్తుంది. అలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. అలా వచ్చినప్పుడు పైన క్లాత్ చూడండి, చిన్న చిన్నగా పగులుతూ ఉన్నప్పుడు ఇంకో క్లాత్ వేసుకోవాలి దాని మీద, ఎందుకంటే అవల్ల పక్కకు ఎగిరిపోకుండా. అలా ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి. ఇవి బాగా వచ్చినాయి కదా. అది తీసి చూసి అలా నేను చూడండి ఎంత బాగా వచ్చాయో. హెల్తీ హెల్తీ కూడా చాలా మంచిది ఈ జొన్నలతో. ఇవన్నీ నేముకోవాలి. ఇట్లా అడుగున వెళ్ళ వెనక్కి వచ్చేస్తాయి. అవి సరిగా వేగిండవు కాబట్టి అట్లా నేముకుంటే ఏగనివన్నీ బ్యాక్ వచ్చేస్తాయి. ఇవి తీసుకోవాలి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.